తెలుగు చలనచిత్ర రంగంలో హిరణ్యగర్భ ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని చిత్ర తెలుగు దర్శకుడు గజపతి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సన్ మీడియా ప్రతినిధి గంటా స్వామి ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ఫోర్త్ లైన్ డిజిటల్స్ సన్ మీడియా వర్క్స్ సంయుక్త బ్యానర్ పై పంకజ్ శ్రీరంగం హీరోగా చిత్రం నిర్మించబోతున్నామని వెల్లడించారు. తన గురువు ప్రముఖ తెలుగు చలనచిత్ర డైరెక్టర్ దివంగత కోడి రామకృష్ణ ప్రోత్సాహక ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నామన్నారు. సమావేశంలో చిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం ముఖ్యంగా సొసైటీలో జరుగుతున్న కొన్ని సమస్యలు, అవి పోలీస్ వ్యవస్థ దాన్ని ఎలా సాల్వ్ చేస్తుంది, ఎలా ముందు తీసుకెళ్తుంది, దాని పబ్లిక్ తో ఎలా ఉంటుందనేది చిత్రంలో కథాంశం చెప్పి తయారు. దానికి సంబంధించిన ఈరోజు ముహూర్తం షాట్ అనేది జరిగి పూజా కనిపిస్తుంది. ఈ చిత్రం విశేషాలన్నీ కూడా తన గర్భంలో దాచుకున్న శ్రీ మహావిష్ణువు ఎనిమిదో పేరిది ఋగ్వేదంలో. ఆయనకున్న 100 సహస్రనామాల్లో ఎనిమిదో పేరు హిరణ్యగర్భ. 14 లోకాలు తన గర్భంలో ఉంచి సర్వసృష్టిని సర్వ జగత్తుని ఎలుతున్న వ్యక్తి పేరే హిరణ్యగర్భ. అయితే ఈ హిరణ్యగర్భకి ఈ సబ్జెక్టుకుని లింక్ ఏంటి? సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రస్తుతం జరుగుతున్న ఎథిక్స్, కుటుంబం మధ్యలో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యన మిస్ అయిపోతున్న అనుబంధాలు, సొసైటీలో ఒకప్పుడు అనేవాళ్ళు ఆడపిల్లలు గాంధీ గారు అన్నారు అర్ధరాత్రి ఆడది స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రం వస్తుంది, స్వతంత్రం వచ్చినట్టు ఇండియా. కానీ ఇప్పుడు అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా ఎవరు నడిచే ఆడవాళ్ళు కదా, ఎవరు నడిచే మార్గాలు ఇప్పుడు కనిపించట్లేదు. నేను నా కష్టాన్నంతా, నా తెలివిని అండ్ నా శ్రమని, నా ఎక్స్పీరియన్స్ని, ఫిల్మ్ ఇండస్ట్రీలో నా 23 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని జోడించి వాళ్ళనుకున్నది రిజల్ట్ ఇవ్వగలని ఆశిస్తూ మీ గజపతి శ్రీనివాస్. నమస్కారం. అసలు ఇంత పెద్ద వాళ్ళ మధ్యలో కూర్చోవడం నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్టర్ గారు గజపతి శ్రీనివాసరావు గారు, అలాగే డాక్టర్ రాజశేఖర్మణి గారు, అంటే అసలు నేను ఇంకా ఆయన మాట్లాడాక ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆయన నన్ను బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఆయన సినిమా కోసం ఇంత బాగా చెప్పారు, మొత్తం కాన్సెప్ట్ చెప్పారు, అంతా చెప్పారు. ఇంకా నేను ఓన్లీ ఆయన నేర్చుకోవాలంతే. ఆయన స్పోర్ట్స్ ఉన్నారు సార్, ఖచ్చితంగా నేర్చుకుంటాను.